బేబమ్మట్లు స్వాగతం. నెలపాటు నిలవ ఉండే గట్టి గారెలు చేశానండి, చాలా బాగుంటాయి. ఊర్లోకి వెళ్ళేటప్పుడు కానీ ఇదంటే మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా టేస్ట్ ఉంటాయి. చేసుకోవటం కూడా చాలా ఈజీ. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఒక గ్లాస్ మినపప్పు, అర గ్లాసు పొట్టు తీయని మినపప్పు ఏదైనా వేసుకోవచ్చు. అర గ్లాసు కంటే తక్కువ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. నీళ్ళు పోసి ఒకసారి కడగాలి. ఒకసారి కడిగాక నీళ్ళు పోసి 5-6 గంటల పాటు నానపెట్టాలి. పప్పు చక్కగా నానింది, పప్పులో ఉన్న వాటర్ అంతా ఒంపేయాలి. పప్పునంతా వడగిన్నెలోకి వేసుకోవాలి. పది నిమిషాల పాటు వడగిన్నెలోనే ఉంచాలి. నీళ్ళన్నీ పోతాయి వడగిన్నెలో వేస్తే. కాటన్ క్లాత్ ఒకటి పరుచుకొని పప్పు అంతా ఆరబెట్టుకోవాలి తడి లేకుండా. ఫ్యాన్ గాలి కింద అయితే త్వరగా ఆరుతుంది. తడి లేకుండా పప్పు చక్కగా ఆరింది, ఇలా ఆరబెట్టుకోవాలి. అల్లం పచ్చిమిర్చి మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి, ఇలా మిక్సీకి పట్టుకోవాలి. కరివేపాకు కొంచెం తీసుకొని కడిగి క్లాత్తో తుడిచి ఇలా కట్ చేశాను. పప్పు కూడా కొంచెం మిక్సీ గిన్నెలోకి వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. నీళ్ళు అస్సలు పొయ్యొద్దండి, తడి తగలకోకుండానే పప్పునంతా మిక్సీకి పట్టుకోవాలి. అంతా ఇలాగే మిక్సీకి పట్టాలి, మరీ మెత్తగా వద్దండి, ఇలా బరకగా పట్టాలి. ఇదంతా గిన్నెలోకి వేసుకుందాం. అంతా ఇలా మిక్సీకి పట్టాక జీలకర్ర, రుచి సరిపడ సాల్ట్, కరివేపాకు, మిక్సీకి పట్టిన పచ్చిమిర్చి, అల్లం అంతా ఇలా కలుపుకోవాలి. ఇంత సైజు వండలు చేసుకోవాలి. నూనె రాసిన పేపర్ మీదకి వేసుకొని చేతులు కూడా కొంచెం నూనె రాసుకొని ఇలా అద్దుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మంట తక్కువలో పెట్టి ఆయిల్లో వేసుకోవాలి. అటు ఇటు తిరిగేసుకుంటూ రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా కాలాలి. ఇవన్నీ ప్లేట్లోకి వేసుకుందాం. లోపల కూడా చక్కగా కాలి, ఎరవంగానే గట్టిగా ఎరగాలి. అప్పుడే మనకి నెలపాటు నిల్వ ఉంటాయి గట్టి కారాలు రెడీ అయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.